మీరు ప్రివ్యూలో ఆల్రెడీ చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఇది మాత్రం డీజే ఫ్లో, మనకైతే ఈ ఫ్లో మ్యూజిక్ మాత్రం చాలా ట్రెండింగ్లో ఉంది మనకు ఇన్స్టాల్ ఓకేనా. నేను మాత్రం అందుకోసమైతే నేనైతే ఆ వీడియో మీద మాత్రం చాలా అంటే చాలా బాగా మనకు లిరిక్స్ ప్లస్ ఫొటోస్ వచ్చే విధంగా మాత్రం ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చకపోతే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. మీకోసం నేను 100% మీకు నచ్చే వీడియోస్ మాత్రమే తీసుకొస్తాను. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్ అండ్ ఎక్స్ఎంఎల్స్ అన్ని లింక్స్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఫ్రెండ్స్. మీకు ఏ లింక్ అనేది ఇంపోర్ట్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోండి ఓకేనా. వీడియో మాత్రం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్. మీకు మాత్రం బీట్ మార్క్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చూడండి, ఇక్కడ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మీరు స్క్రీన్లో చూసిన విధంగానే మీకు కూడా మాత్రం మీ స్క్రీన్లో మీ మొబైల్లో మీ ఎలర్ట్ మోషన్ మాత్రం సేమ్ ఇదే విధంగా మాత్రం మీకు కూడా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేయాలి మాత్రం, మనకు మధ్య మధ్యలో టెక్స్ట్ పెట్టాను ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఫొటోస్ పెట్టాను కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా టెక్స్ట్ యాడ్ చేసి ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మాత్రం మీ ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోలేకనా. నేను ఆల్రెడీ టెక్స్ట్ యాడ్ చేసి ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏం లేదు, ఈ ప్లేస్లో మాత్రం మీ ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకొని వీటికి ఒక మనం షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా. మీరు సింపుల్ ఫ్రెండ్స్ ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకి ఎక్కడెక్కడ డబల్ బీట్ మార్క్ ఫ్రెండ్స్ అక్కడనే ఫొటోస్ మాత్రం యాడ్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు 2.04 మిల్లీ సెకండ్స్ దగ్గర మనకు ఒక డబల్ బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం మనం ఫోటో యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మాత్రం మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేసినా మాత్రం మీ ఫొటోస్ మాత్రం ఓపెన్ చేసుకోండి. అక్కడ మీ ఫొటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి, మీ ఫోటో మాత్రం యాడ్ చేసుకోండి. మీ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మాత్రం మనకు పైన 3 డాట్స్ ఉంటాయి ఓకేనా, వాటి మీద క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపల్సరీ, ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ మనకి ఇక్కడ మళ్ళీ ఒక టెక్స్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మళ్ళీ మనకు సెకండ్ ఫోటో కన్నా మళ్ళీ సేమ్ అదేవిధంగా మాత్రం మళ్ళీ మీరు వేరే ఫోటోని యాడ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మాత్రం మళ్ళీ ఫుల్ చేసుకోండి ఓకేనా. మళ్ళీ ఫుల్ చేసుకొని మళ్ళీ మనకి ఒక టెక్స్ట్ వస్తుంది, మళ్ళీ మనకి మళ్ళీ ఫోటో ఓకేనా. అంటే ఇక్కడ మనకు డబల్ బీ మార్క్ వచ్చింది అంటే ఒక ఫోటో మాత్రం యాడ్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఫోటోస్ ప్లస్ టెక్స్ట్ యాడ్ చేశాను కాబట్టి మీరు కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మళ్ళీ వీడియో చూడండి ఫ్రెండ్స్, వీడియో చూసినా మీకు అర్థం కాకపోతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా. ఇక్కడ మళ్ళీ మనకు 2 టెక్స్ట్ వచ్చాయి కదా, మళ్ళీ మనకు మళ్ళీ ఫోటో ఓకేనా. మళ్ళీ ఫోటో మళ్ళీ సేమ్ మళ్ళీ మనకు 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలకన్నా మళ్ళీ 2 ఫోటోస్ని యాడ్ చేసుకోండి ఓకేనా. మళ్ళీ సేమ్ ఇదే విధంగా మాత్రం 2 ఫోటోస్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మాత్రం 2 ఫోటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు టెక్స్ట్ వచ్చింది, మళ్ళీ మనకు 3 టెక్స్ట్ వచ్చాయి ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్లో మాత్రం మళ్ళీ మనకి ఫోటో యాడ్ చేసుకోవాలి ఓకేనా. మళ్ళీ మనం ఫోటో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మాత్రం ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కన్నా ఈ విధంగా మాత్రం ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం యాడ్ చేసుకున్న ఫోటోస్ అన్నిటికి మాత్రం ఇప్పుడు షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మళ్ళీ మాత్రం షేక్ ఎఫెక్ట్ పిక్చర్లకి అయితే వెళ్ళాను కన్నా షేక్ ఎఫెక్ట్ ఆల్రెడీ మాత్రం కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ప్రీసెట్ పెట్టాను, ఎక్స్ఎంఎల్ పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా. మీరు ఏం చేసిన మాత్రం ఈ షేక్ ఎఫెక్ట్స్ ఉన్న ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. ఈ షేక్ ఎఫెక్ట్ ఉన్న ఎఫెక్ట్ని కాపీ చేసుకొని మీరు మళ్ళీ బ్యాక్ రండి ఒక బ్యాక్ వచ్చేసి మాత్రం మన ఎడిటింగ్లకి అయితే వెళ్ళాను. ఇక్కడ ఏం చేశారంటే మాత్రం ఇంతకుముందు మనం యాడ్ చేసాం కదా మధ్య మధ్యలో ఫొటోస్, ఆ ఫొటోస్ అన్నిటికీ ఒకనా, ఆ ఫొటోస్ అన్నిటికీ మాత్రం ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నా కానీ ఆ ఫొటోస్ అన్నిటికీ మనం ఇంతకుముందు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసామో అన్ని ఫొటోస్ అన్నిటికీ మాత్రం ఇదే ఎఫెక్ట్ మాత్రం సింపుల్గా మీరు యాడ్ చేసుకున్నా కదా. ఈ ఎఫెక్ట్ మాత్రం లాస్ట్ వరకు ఇక్కడ మనకు వీడియో అనేది ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసాము ఫ్రెండ్స్ అన్ని ఫొటోస్కి ఇదే ఎఫెక్ట్ మాత్రం సింపుల్గా యాడ్ చేసుకున్నా కదా. సింపుల్గా ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మాత్రం నేను బ్యాక్గ్రౌండ్లో మాత్రం అంటే మనకు షేక్ ఎఫెక్ట్లో మళ్ళీ ఒక బ్లింకింగ్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకొని మీరు కూడా సేమ్ మళ్ళీ మన ఒరిజినల్కి రండి. ఇక్కడ పేస్ట్ చేయండి ఒక జస్ట్ సింపుల్ ఏం లేదు, ఇక్కడ పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఆ బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది మీ వీడియోకి కూడా యాడ్ అయిపోతుంది ఓకేనా. ఇప్పుడు మాత్రం వీడియో అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి మాత్రం చెక్ చేసుకోండి అంటే ఎక్కడెక్కడ షేక్ ఎఫెక్ట్స్ మిస్ అయ్యా లేదా అన్ని చూసుకున్న తర్వాత సింపుల్గా మీకు కావాల్సిన రెజల్యూషన్ మాత్రం వీడియో మాత్రం ఎక్స్పోర్ట్ పెట్టుకోండి ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మీకు నచ్చకపోతే ఇంకెటువంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు 100% మీకు నచ్చే విధంగానే అయితే ఎడిట్ చేశాను ఓకేనా. బై ఫ్రెండ్స్.